blockbuster, blockbuster. Ne ce este ni life-ul blockbuster. అలా కొడతారు చప్ప మందిరి కొద్ది తన్నుద్దాం అనిపించింది నాకే అలా ఉంటది సార్ మందిరేదరికి నిన్న మైనేజ్ అలా ఉండదు ఆ ఎక్స్ప్రెషన్ అసలు ఎమ్మెల్యేని టీస్ చేయడం ఏంటండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానండి ఇష్టపడి చూసి అమ్మాయి బాగుంది ఆ అమ్మాయికి నేను ఫిక్స్ అనుకున్న టైంలో అమ్మాయి ఎమ్మెల్యే అయింది నా తప్పే ఉంది అసలు ఇట్స్ నాట్ బన్నీ అన్నట్టు చెప్తారు మీరు తెలుసా నేనే అంటే నేనంటే హీరో అండి ఇట్ హ్యాపెండ్ విత్ యూ మీరైతే అదే చేస్తారు అన్నట్టే చెప్పారు ఇప్పుడు చెప్పండి దీనికి ఆధారం ఏంటి ఏదో ఎక్కడ జరిగిందని నా డౌట్ ఏది లేకుండా ఇది అనేది కాదు ప్లస్ ఒక ట్రాక్ వచ్చినప్పుడు దానిలో తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ ఇలా వస్తాండి ఎక్కడెక్కడ లేపాలి ఏంటి వాటి అనేది తెలియకుండా వెళ్తూ ఉంటుందండి సో ఇబ్బంది ఏమండి ఇట్స్ ట్రూ అతను చూస్తే బాబా అమ్మాయి భలే ఉంది కదా బాగుంది నాన్న అని చూస్తే అమ్మాయి ఎమ్మెల్యే అయింది అసలు ఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే అసలు ఎలక్షన్లు కూడా అవసరం లేదండి వాట్స్ ఏ రకుల్ ఓట్లు అలా వెళ్ళిపోతాయి కదా అందుకే ద హీరో సేస్ నో దట్ మై ఓట్ ఫర్ లైక్ ఎమ్మెల్యే నచ్చితే ఓట్ ఇవ్వాలి ఏంటి లవ్ యా ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ పీపుల్ లైక్ హర్ సేయింగ్ ప్లీజ్ క్లీన్ ద రోడ్ వాళ్ళు చేస్తారు ఓట్ ఇచ్చేయండి అందరూ వస్తారు ఓటర్ ఐడి లేకుండా కూడా దే విల్ మేక్ దేర్ ఓటర్ ఐడీస్ అండ్ కమ్ అండ్ గివ్ ద ఓట్ సో వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ క్యాథరిన్ అసలు ఎమ్మెల్యేగా చేయడం యూ నో దట్ సారీ గెటప్ ఎవ్రీథింగ్ మాకైతే చాలా రిఫ్రెషింగ్ అసలు క్యాథరిన్ అయినా అనిపించేలాగా ఉన్నారు సో మీకు ఎలా అనిపించింది లైక్ ఐ సెడ్ ఎర్లియర్ ద హోల్ క్రెడిట్ ఫర్ షోయింగ్ మీ దట్ వే గోస్ టు బోయపాటి సార్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ వెన్ హీ నరేటెడ్ ద క్యారెక్టర్ టు మీ ఐ రియలీ రియలీ లైక్ ఇట్ వాజ్ రియలీ ఫ్రెష్ కంపేర్డ్ టు యు నో వాట్ ఐవ్ బిన్ డూయింగ్ అండ్ వాట్ ఐవ్ బిన్ సీయింగ్ ఆల్సో ఇన్ మూవీస్ ఇట్ వాస్ బ్రాండ్ న్యూ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఐ సెడ్ సర్ నౌ హౌ బికాస్ ఐ డోంట్ నో I have no clue how to play an MLA. So I was like, now, you know, I was thinking about how I'm going to walk and, you know, how do I deliver my lines? And he just said, you do nothing. Aim cheyaddu. You just be Catherine. Just come as Catherine. And I will tell you, I'll inject the character into you on the spot, on the set. And he made my life very easy for me. He did 50% of my job. I actually just came and I was just like there. He was telling me the whole thing. He narrated the whole thing. And also the way I looked, like the sari and the jewelry and all that stuff. He has done all of his homework. He did all the homework for me. And he, you know, he had so many sessions with the designers to get the right sari and the right jewelry. You know, especially my introduction where I'm wearing a municipality jacket and there's one piece hanging down. That was also, you know, lot of effort that was gone into detailing. So if I looked really nice and refreshing, I think a lot of the credit goes to for the way I looked. Yeah. అంటే ఇప్పటిదాకా మేము రకుల్ని అఫ్కోర్స్ మంచి పర్ఫార్మెన్స్లో చూసినా ఆ గ్లామర్ క్వశ్చన్ అనేది మేము చూస్తూ వచ్చాము బట్ దిస్ టైమ్ మోర్ దెన్ గ్లామర్ యాక్చువల్లీ తిని అక్కడికి వస్తాను తిని వచ్చినప్పుడు తనకి క్యారెక్టర్ నేరేట్ చేశాను తను ఆ క్యారెక్టర్లో ఉంటే ఎలా ఉంటుందో నేరేట్ చేశాను తన క్యారెక్టర్ కూడా చెప్పాను అదే ఎలా ఉంటుందంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక డౌట్ ఉంటుంది ఫైనల్గా ఏముంటుంది ఏంటి ఏమన్నా తగ్గుతున్నామా పెరుగుతున్నామా అది రానియకుండా తనకు అది కూడా చెప్పాను చెప్పి అది ఎందుకు నేను రకుల్ సింగ్ అనుకుంటున్నాను ఇది ఎందుకు నేను అనుకుంటున్నాను కూడా చెప్పాను వెంటనే ఇంకేం మాట్లాడలేదు మీరు కరెక్ట్ సార్ ఇదే కరెక్ట్ నాకు మీరు చెప్పినట్టు మీరు బాగా కన్విన్స్ చేస్తారు బోత్ క్యారెక్టర్స్ ఆర్ వండర్ఫుల్ ఆఫ్ కోర్స్ yes నాకు కూడా చెప్పాను ఎందుకంటే బ్యాలెన్సింగ్ అండి ఎవరు ఇబ్బంది పడకూడదు అవునా సీ మూవీ కమిట్ అయిన తర్వాత అక్కడ సెట్ లో వెళ్ళి చిచ్చి చేయాలి అతనికి ఏముంది నాకేముంది ఆ నెగటివిటీ వస్తుంది ముందే అన్ని క్లారిటీ ఉండాలి
అందరూ హార్ట్ఫుల్ గా పనిచేయాలండి, పాజిటివ్ గా పనిచేయాలి. ఏం జరుగుతుందో అనేది మాత్రం మైండ్ లో ఉండకూడదు. ఏ చేసినా మేము సినిమాకు ఉపయోగపడుతున్నాం, ఈ సినిమా మాకు లైఫ్ అవుతుంది, మేము సినిమాకి లైఫ్ అవుతున్నాం అనే పాజిటివ్ యాటిట్యూడ్ లోనే ఉండాలి. అందుకనే ఎవరిని హర్ట్ చేయమండి, ముందు క్లారిటీగా చెప్తానండి, క్లారిటీగా మాట్లాడదామండి, ఆ తర్వాత మళ్ళీ దాని ఎవరు మాట రాకుండా ఉండడానికి. So because of that, everyone worked with a lot of positivity on this movie. Right. Like everyone worked with a lot of happiness. Kada? Everyone was very happy. Very happy. When on the set, there were no negative moments. There were no fights and, you know, like there's no friction of any side. So I think that is what you see on the screen. No ego clashes. A bunch of very happy people making other people feel happy. Wow. Super. అండ్ బన్నీతో మీరు ఫస్ట్ టైం మీరు ఇద్దరు లుక్ విషయం అండి. అయ్యా అవును, నా లుక్ ఆగాలండి, నాకు గుర్తుంది. సూపర్. యాక్చువల్లీ మామూలుగా తనని నేను ఎప్పటి నుంచో ఒక నాకు అవగాహన ఉందండి, అంటే తన ఫేస్ మీద నాకు గ్రిప్ ఉంది. ఓకే, షార్ప్ నోజ్ అంటే పారెట్ నోజ్ చిలక ముక్కు డిఫరెంట్ గా ఉండి ఒక చిన్న ఇది ఉంది. వీళ్ళకి మామూలుగా తను ఫస్ట్ నుంచి మూవీస్ అన్ని చూసానండి నేను వాంటెడ్లీ. నా అమ్మాయి అసలు ఇప్పటివరకు ఏం యూజ్ చేసింది ఏంటి వాట్ ఇస్ వాట్ తనే చూసానండి, తనే కూడా మొత్తం చూసాను, అది తమిళ మూవీస్ కూడా చూసాను వాంటెడ్ పక్కకి తీసుకెళ్ళాలి, ఏదైనా సరే వాటిలో ఉన్న క్యాదరిని వాటిలో ఉన్న రక్కులు ఉండకూడదు అని చెప్పి ఇది చేసాం. చూసిన తర్వాత ఆ అమ్మాయి కరెక్ట్గా డిజైన్ చేస్తే ప్రిన్సెస్ లాగా కనిపిస్తుంది, మంచి లుక్ వస్తుంది. ఆ క్యారెక్టర్ కావాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అసలు ఫస్ట్ హాఫ్ చిన్న లౌడ్ ఉంటుందండి, లౌడ్ అంటే మాట అంటే ఆడియన్స్ ఫట్మన్ కనెక్ట్ అవుద్ది, సెకండ్ హాఫ్ ఫీల్ ఉంటుందండి, ఫీల్ లేట్ అవుద్దండి, ఫీల్ ఇంజెక్ట్. ఇదేమో వెంటనే అవుట్ బర్స్ట్ అయిపోతారు ఆడియన్, అది ఇంజెక్ట్. కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టాలి అని అంటే అసలు ఆ అమ్మాయిని చూస్తే కూడా అరే అనాలి. కన్ఫామ్ ఫస్ట్ సీన్లో అమ్మాయి పైనుంచి దిగి వచ్చేటప్పుడు ఎవరైనా సరే అలా చూడాల్సిందే, ఇలా కట్టుకుని ఉన్న చేతులు అనుకోవాల్సిందే. అది రీచ్ అయ్యమండి, అది రీచ్ అవడానికి చాలా ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఇచ్చేసి తర్వాత మొత్తం హోంవర్క్ చేసి అదంతా ఇచ్చేసిన తర్వాత అమ్మాయి చూస్తే షాక్ అయిపోయారు అందరూ. అరవింద్ గారు కూడా అసలు ఏమి వెంటకారండి, నాకేదో ఒక లుక్ ఉందని వాళ్ళకి ఐడియా ఉంది, ఏదో డైరెక్టర్ ఏదో చూస్తున్నాడు, చూడండి చూద్దాం అప్పటి వరకు మనమే చూద్దాం. అప్పుడు లుక్ అయిన తర్వాత ఆ రోజే ఫోన్ చేసి నేను పిలిపించాను, చూడు మన చూసి వచ్చి షకని చెల్లిపోయారు, అమ్మాయితో మాట్లాడి చెల్లిపోయారు. సో అందులో కూడా ఉంటారు, చెయ్యి పట్టుకుని వాన్ ఏడడుగు నడిచిన తర్వాత అమ్మాయి కొన్ని పోచర్స్ ఉంటాయండి, జర్క్ అయిపోతారు, ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఫీల్ అండి, ఫీల్ కనెక్ట్ అవ్వాలి. దీనికి అసలు ఫస్ట్ సీన్ నుంచే కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్, ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్, ఆ అమ్మాయిలో ఉండే ఆ ఇది, ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్నిటికీ ఫట్మన్ కనెక్ట్ అయిపోతాడు, ఎందుకంటే టీజింగ్ డ్రామా కాబట్టి. ఇది ఫీల్ డ్రామా, స్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవును, ఫీల్ అనేది క్రియేట్ అవ్వాలి. అందుకనే ఏంటంటే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి తన మీద. కానీ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి చేసిన ఆ సీన్ కానీ ఆకలేస్తుంది అని చెప్పడం కానీ, అసలు అయితే కళ్ళల్లో తనకి నీళ్లు తిరిగినట్టే మాకు కూడా అలాగే అనమాట. ఆ సిచ్యువేషన్ లో ఆ కళ్ళల్లో టీయర్స్ రాని వాళ్ళు అంటూ ఉండరు డెఫినెట్లీ. నాకు కొన్ని కొన్ని గ్రిప్స్ ఉంటాయండి, కొన్ని కొన్ని ఏరియాకి వెళ్ళిన తర్వాత ఏం లేపుతాం అనేది మాత్రం ఫస్ట్ నుంచి ఒక గ్రిప్ ఉంటుందండి. ఆ వాటిల్లో ఫస్ట్ సీన్ అది, అదిగినే బన్నీ ఇది చాలండి అన్నాడు, ఇది చాలా సినిమా సూపర్ హిట్ అన్నాడు. తర్వాత మళ్ళీ డౌట్, అవునండి ఇది ఇక్కడ ఇంత లేపుతున్నాము మరి క్లైమాక్స్ ఏం చేస్తాం అన్నాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత జరికైపోయాడండి ఆయన. క్లైమాక్స్ నేరేట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ క్లైమాక్స్ నేరేట్ చేయనండి, పై పైన చెప్తాను, ఎందుకంటే ఇంటర్వెల్ ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని మించి ఎంత ఉండాలి, ఎంత దూరం వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది, నా కాయిన్ ఒకటి ఉంటుంది, వీటిని బట్టి నేను క్లైమాక్స్ అప్పుడు కూర్చుంటానండి. నాకుంటుంది, నాకు రెండు మూడు వెర్షన్స్ ఉంటాయి, నేను ముందే ఫిక్స్ అయి ఉంటానండి, వీటిని బట్టి కొంచెం లేవడమా తగ్గించడమా. సో ఇక్కడ ఫీల్ లేచిపోయింది, క్లియర్ కనిపిస్తుంది మనకి, ఏది యావిడ్లో మామూలుగా ఎడిట్ చేసి కూర్చుంటేనే సూపర్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మించి వెళ్ళాలి, అప్పుడు బన్నీ గారు బెండ్ ఊడింది, హెవీ దీనికి వెళ్ళిపోయింది. అది ఆశమషి కాదండి. సో హౌ వాస్ వర్కింగ్ విత్ హర్ క్యాథరిన్? షీ ఈజ్ సో మచ్ ఆఫ్ ఫన్, షీ ఈజ్ రియల్లీ హిలేరియస్, ఐ లవ్ ద వే షీ డెలివర్డ్ హర్ లైఫ్. వాంట తెలుసా, తింటానండి తింటానండి తింటానా మా తల్లి, రియల్ లైఫ్ సిచ్యువేషన్, ఇవన్నీ నేచురల్ గా అందరికి దగ్గరగా ఉంటాయి. అట్లా ఒప్పేసుకుంది అక్కడ రియల్ లైఫ్ సిచ్యువేషన్, వంట తెలుసా తింటానండి, ఇట్స్ ఎ రియల్ లైఫ్ సిచ్యువేషన్, ఐ రియల్లీ రిలేట్ టు దట్. ఓ లైక్ కెన్ యు కుక్? నో, ఐ కెన్ ఈట్, ఐ కెన్ ఈట్, ఐ జస్ట్ ఈట్. దెన్ ఐ'మ్ లైక్ ఐ గో అవుట్ అండ్ ఐ షౌట్ ఆన్ ద ఫోన్, ఐ కమ్ బ్యాక్ అండ్ షీ లైక్ యు నో ఫిక్స్ నో ఫిక్స్. తనకి నేరేట్ చేసేటప్పుడు కూడా షాక్ అయిందండి, ఇలా అడుగుతాను అయ్యో నా కాళ్ళు బాగుంటాయండి,
అయ్యో అయ్యో కాదమ్మా సీన్ అది ప్రధానికి ఒక రియాక్షన్ ఇస్తుంది నరేషన్ అప్పుడే ఓకే అయ్యో ఇలా అడుగుద్దా నా హెయిర్ ఏమండి కనిపిస్తుంది కదా ఏమో ఆమెకేం తెలుసు పెద్ద ఆమెకేం తెలుసు అండ్ ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నాం చాలా మంది ఆడవాళ్ళు కూడా చూస్తున్నారు మీరు సినిమాలో ఒక డైలాగ్ రాశారు పెద్ద జోకే సరే ఇప్పుడు నవ్వాలి ఎవరంటే ఆడవాళ్ళు అంటే ఏంటంటే దానికి అర్థమే మార్చేసారు మీరు ఆడవాళ్ళని పూజిస్తే రాఖీలు కడతారు లైన్ వేస్తే లవ్ లో పడతారా నాకు జేకే సీన్లో నేను చదువుకునేటువంటి నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది ఇంత అడ్వాన్స్ లేదండి మామూలుగా ఉండేవాళ్ళు ఎవరితో నన్ను మాట్లాడితే కూడా ఎవరు చూస్తున్నారా అని భయం వేసింది అంత ఇదిగా ఉండేవాళ్ళు ఆ టైంలో ఒక 45 అమ్మాయిలు కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి పేర్లేదు ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు ఉండేవాళ్ళు మామూలుగా కాలేజీలో ఎవరన్నా మాది సర్కిల్ కాస్త పెద్ద సర్కిల్ అని చాలా గట్టిగా ఉండేవాళ్ళం అసలు మామూలుగా అప్పట్లో ఎట్లున్నా కూడా చాలా అసలు ఎక్కడ తగ్గేవాళ్ళం కాదు కాస్త గట్టిగా ఎవరు ఇటువైపు చూసినా ఏదైనా కామెంట్ చేశారన్నా ఏదన్నా లెటర్ ఏదన్నా అన్నా కూడా అసలు చాలా సివియర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళం సో వాళ్ళ దగ్గరికి ఏ కూడా రానిచ్చేవాళ్ళం కాదు మా ఫ్రెండ్స్ కాబట్టి ఇంకేమన్నా నేను అన్న కూడా ఊరుకునేవాళ్ళం జేకేసీకి ఆ సిస్టమ్ ఉంది జేకేసీలో అమ్మాయిలు కామెంట్ చేస్తే ఊరుకోరు కుర్రోళ్ళంతా కాస్త రివర్స్ అవుతారు ఎవరు వచ్చినా సరే సో మేము కూడా అట్లానే ఫ్రెండ్ ఏమన్నా అంటే అరిచేవాళ్ళం అయిపోయేది అమ్మాయిలు చాలా బాగుండేవాళ్ళు మాతో పాటు ఉండేవాళ్ళు కూడా చాలా బాగుండేవాళ్ళు కాలేజ్ అయిపోతుంది అయిపోతుంది సరే ఒక చిన్న ఏదో గట్టి ఎదురు ఏర్పాటు చేసుకుని ఇది చేస్తూ ఉండి మాట ఇది చేస్తూ అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఫట్మని ముగ్గురు అమ్మాయిలు రివర్స్ అయిపోయారు నవ్వుతున్నాయి ఏంటంటే అలా కాదమ్మా మీకు మీకేంటారా మీ మీద ఏ గొడవ వాళ్ళు అదే మా కర్మ నువ్వు సైడ్ కొట్టినావు కొట్టేమని కొట్టినే ఉన్నాయి అమ్మ ఇప్పుడు దాకా వీళ్ళలో ఇది ఉందా ఫ్రెండ్ అని పక్కన తెలిసాడు